యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారిని కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు మంత్రి సత్యవతి రాథోడ్. రాష్ట్ర ప్రజలు దేశ ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని స్వామివారిని కోరుకున్నట్లు తెలిపారు. దేశాన్ని పాలించే శక్తి సీఎం కేసీఆర్ ఇవ్వాలని వేడుకున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో అమలు కావాలన్నారు మంత్రి సత్యవతి రాథోడ్. సీఎం కేసీఆర్ టూర్ విజయవంతం కావాలన్నారు. స్వామివారిని దర్శనం చేసుకోవడం నిజంగా అదృష్టంగా భావిస్తున్నాను. యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి దగ్గర ఉన్నప్పుడు చిన్నప్పటి నుంచి అనేక సార్లు స్వామివారిని దర్శించుకున్నాను. ప్రజా జీవితంలో కూడా అనేక సార్లు దర్శించుకుని రోజు మొదటిసారి ఈ ఆలయ వైభోగాన్ని చూస్తా అంటే ఎక్కడున్నావా అన్నట్టు అనిపిస్తూ ఉంది. ఇది ఒక భూతల స్వర్గంలాగా. ముఖ్యమంత్రి గారి పేరు చరిత్రలో మరి చిరస్థాయిగా మిగిలిపోయే విధంగా ఈ నిర్మాణం జరిగింది. ముఖ్యమంత్రి గారి మరి ఈ నిర్మాణం మీద పెట్టిన శ్రద్ధ నిజంగా ఈ కలియుగంలో ఇలాంటివి సాధ్యం కాదు. కానీ ఒక ముఖ్యమంత్రిగా ఇంత పెద్ద పనిని కూనుకొని లక్ష్మీ నరసింహస్వామియే స్వయంగా మా ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి ద్వారా ఈ పని చేయించుకున్నట్టు భావిస్తూ ఉన్నాను.